హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అర్జున్ ఫ్రమ్ మేయర్ ఆటోమోటివ్స్. ఈరోజు మన దగ్గర ఉన్నది హ్యుండై టూసన్ ఫేస్ లిఫ్ట్ ఫోర్ వీల్ డ్రైవ్ డీజిల్ వేరియంట్. సో దీంట్లో ఎక్స్టీరియర్, ఇంటీరియర్, డ్రైవింగ్ పర్ఫార్మెన్స్, ఫోర్ వీల్ డ్రైవ్ ఎలా వర్క్ అవుతుంది, డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి, ఎకో, కంఫర్ట్ అండ్ స్పోర్ట్ మోడ్, హౌ ఇట్ పర్ఫార్మ్స్ ఇన్ ఎ సిటీ డ్రైవింగ్, హైవే డ్రైవింగ్ అండ్ ఆఫ్ రోడింగ్. సో ఈ కార్ ఆఫ్ రోడింగ్కి యూజ్ ఉందా లేదా యాజ్ ఎ ఆల్టర్నేటివ్ కార్గా దీంట్లో ఏముంది యాజ్ ఎ కాంపిటీటర్గా ఇప్పుడు తెలుసుకుందాం. బట్ అంతకంటే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఎవ్రీ నోటిఫికేషన్ మీకు అప్డేట్ ఉంటుంది. లెట్స్ గో. హ్యుండై టూసన్ ఫేస్ లిఫ్ట్, దీనికి లోవర్ వర్షన్ ఎలెంట్రా, అప్పర్ వర్షన్ శాంటాఫే. సో శాంటాఫే ఇండియాలో డిస్కంటిన్యూ అయిపోయింది, బట్ గ్లోబల్ వర్షన్లో అవైలబుల్గా ఉంది, బట్ ఇండియాలో డిస్కంటిన్యూ అయింది. టూసన్ ఫేస్ లిఫ్ట్ ఫేసింగ్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మనకి ఈ రేడియేటర్ గ్రిల్ అనేది మనకి ఓల్డర్ క్రెటా, అంటే ఫేస్ లిఫ్ట్ క్రెటా ఎలా ఉందో సేమ్ యాసిస్ అలానే ఉంటుంది. బట్ డిజైనింగ్ మాత్రం ఫ్రంట్ ఫేసింగ్ చాలా అమేజింగ్గా ఉంటుంది, ఎందుకంటే పియానో బ్లాక్ ఫినిషింగ్ విత్ సరౌండెడ్ క్రోమ్ గార్నిష్ అలాంగ్ విత్ సిల్వర్ క్రోమ్ గార్నిష్ త్రో ద రేడియేటర్ గ్రిల్. ఇప్పుడు హెడ్ లైట్స్ చూసుకుంటే హెడ్ లైట్స్లో మీకు 5 హెడ్ లైట్స్ అవైలబుల్ ఉంటాయి, అంటే ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్. సో లో బీమ్ అండ్ హై బీమ్, 5 ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ విత్ ఎల్ఈడి ఇండికేటర్స్ విత్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అండ్ హాలోజన్ ఫాగ్ ల్యాంప్స్. సో ఓవరాల్ దానికి డౌన్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ పియానో బ్లాక్ ఫినిషింగ్లో మీకు డౌన్ సైడ్లో అది కంప్లీట్గా మీకు పార్కింగ్ సెన్సార్స్ తోటి అవైలబుల్ ఉంటుంది. ఫ్రంట్ ఫేసింగ్లో స్కిడ్ ప్లేట్ అనేది ఉంది, కానీ అంత బెటర్ యూజ్ లేదు, ఎందుకంటే స్కిడ్ ప్లేట్ అనేది యాజ్ ఆఫ్ ఏరోడైనామిక్ డిజైన్లో కూడా లేదు దీంట్లో. బట్ ఓవరాల్ స్కిడ్ ప్లేట్ మాత్రం నార్మల్గా ఉండనట్టుంది, ఎందుకంటే యాజ్ ఇది రైడ్ క్వాలిటీ కార్. సో రైడ్ క్వాలిటీ కార్ ఉండాలంటే బెటర్గా ఏరోడైనామిక్ డిజైన్ ఉండద్దు, ఓన్లీ ఫర్ రైడ్ క్వాలిటీ కావాలంటే స్కిడ్ ప్లేట్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు, నార్మల్గా ఉంటుంది, ఉండి ఉండనట్టు ఉంటుంది. సో ఓవరాల్ ఫ్రంట్ ఫేసింగ్లో త్రూఅవుట్ ఎల్ఈడి ఎక్సెప్ట్ ఫాగ్ ల్యాంప్ ఈజ్ ఓన్లీ హాలోజన్. సో త్రూఅవుట్ ద ఫేసింగ్ అనేది అట్రాక్టివ్ ఉంది విత్ సిల్వర్ క్రోమ్ గార్నిష్ తోటి. సైడ్ ప్రొఫైల్ టైర్ సైజ్ చూసుకుంటే 255x55 18-inch రేడియల్ టైర్స్, మల్టీ స్పోక్ అలాయ్ వీల్స్ తోటి వెరీ అట్రాక్టివ్గా అనిపిస్తుంది. మెయిన్ అట్రాక్టివ్ అంటే సైడ్ ప్రొఫైల్లో ఈ కార్కి ఓన్లీ టైర్, ఎందుకంటే మల్టీ స్పోక్ క్రోమ్ ఫినిషింగ్ అలాయ్ వీల్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంది అండ్ బెటర్ రైడ్ క్వాలిటీ ఉంటుంది, ఎందుకంటే 255x55 సెక్షన్ టైర్స్ ఉన్నందుకు బెటర్ రైడ్ క్వాలిటీ ఉంటుంది. అండ్ వీల్ క్లాడింగ్ కూడా చూసుకోవచ్చు, బ్లాక్ ఫినిషింగ్ తోటి వస్తుంది త్రూఅవుట్ ద కార్. బ్లాక్ ఫినిషింగ్ తోటి వీల్ క్లాడింగ్ అండ్ త్రూఅవుట్ ద బ్యాక్ బ్లాక్ బీజింగ్ త్రూఅవుట్ ద కార్. ఓవరాల్ ఎక్కడ చూసినా ఈ కార్లో కంటిన్యూస్గా బ్లాక్ క్లాడింగ్స్ అండ్ బ్లాక్ ఫినిషింగ్ అనేది త్రూఅవుట్ ద కార్ ఉంటుంది. సో సైడ్ ప్రొఫైల్ చూస్తే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఎలక్ట్రికల్లీ రిట్రాక్టబుల్ అవుట్ సైడ్ రియర్ మిర్రర్, లెఫ్ట్ సైడ్ కో ప్యాసెంజర్ రిక్వెస్ట్ సెన్సార్ అవైలబుల్ ఉంది. సో అప్ సైడ్ చూసుకుంటే ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్స్ అనేది అవైలబుల్ ఉంది, అంటే రూఫ్ స్పాయిలర్స్ అంటారు దీన్ని. బట్ ఇది నాట్ ఫర్ ఏరోడైనామిక్, ఓన్లీ ఫర్ ఏ డిజైన్. సో అప్ సైడ్ రూఫ్ చూసుకుంటే కంప్లీట్ పానోరామిక్ సన్ రూఫ్, కంప్లీట్ పియానో ఫినిషింగ్ తోటి వస్తుంది. సైడ్ మిర్రర్స్కి డౌన్ సైడ్లో పడిల్ ల్యాంప్స్ తోటి అవైలబుల్ ఉంది. సో దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ 170mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ వీల్ బేస్ 2700mm ఆఫ్ వీల్ బేస్ అవైలబుల్ ఉంది. సో ఈ వీల్ బేస్ నార్మల్గా హయ్యర్ వర్షన్స్ ఆఫ్ ద కార్స్ అవైలబుల్ ఉంటుంది, అంటే నార్మల్ 7 సీటింగ్ కార్స్ ఉంటాయి. సో ఇది నార్మల్గా మరీ 7 సీటింగ్ కాదు, నార్మల్ 5 సీటింగ్ కార్. సో దీంట్లో వీల్ బేస్ ఎక్కువనందుకు లెగ్ రూమ్ అండ్ నీ రూమ్ బెటర్ ఉంటుంది అండ్ బూట్ స్పేస్ కూడా మోర్ హెవీగా ఉంటుంది, బెటర్ రైడ్ క్వాలిటీ ఉంటుంది. ఎలక్ట్రికల్లీ రిట్రాక్టబుల్ ఫ్యూయల్ లిడ్ ఓపెనర్. సో 65 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. రైట్ సైడ్లో చూసుకుంటే యాడ్ బ్యూ ఫ్లూయిడ్ లీడ్ అనేది ఉంటుంది. సో ఈ యాడ్ బ్యూ ఫ్లూయిడ్ లీడ్ అనేది క్యాటలెటిక్ కన్వర్టర్లో మెయిన్ యూజ్ ఉంటుంది, ఎందుకంటే ఎగ్జాస్ట్లో వచ్చే అంటే ఇంటర్నల్ కంబషన్లో అయిన ఎగ్జాస్ట్ యాసెస్ అనేది త్రూఅవుట్ బర్న్అట్ అవ్వాలంటే ఈ యాడ్ బ్యూ ఫ్లూయిడ్ అనేది యూజ్ చేస్తారు. ఇంకా కంప్లీట్ ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే పాపప్ ఐడి ఇస్తున్నాను, అది చూడండి. క్యాటలైటిక్ కన్వర్టర్ తోటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, యాడ్ బ్లూ ఫ్లేడ్ లింక్ ఉంటుంది, కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు యాడ్ బ్లూ ఫ్లేడ్ అనేది ఇంకా అర్థమవుతుంది. ఇది కూడా డీజిల్ పర్టికులేట్ ఫిల్టర్లో కూడా మెయిన్ యూజ్ ఉంటుంది ఈ యాడ్ బ్లూ ఫ్లూయిడ్ అనేది. మనకి మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్లో చూపిస్తుంది, ఫ్యూయల్ లెవెలర్ అండ్ యాడ్ బ్లూ లెవెలర్ కూడా చూపిస్తుంది. అది కంప్లీట్ అవ్వడం మనం ఫ్యూయల్ అంటే మనం ఎలా రీఫిల్ చేస్తామో అలా రీఫిల్ చేసుకోవచ్చు, బట్ మోర్ కాస్ట్ ఉంటుంది దీనికి. ఓన్లీ అవైలబుల్ ఇన్ బిఎస్6 వర్షన్ కార్స్, ఓన్లీ బిఎస్6 వర్షన్ కార్స్ ఉన్నాయి అవైలబుల్గా ఉంటుంది. హై మౌంట్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ వాషర్ విత్ వైపర్ డీఫాగర్. సో టెయిల్ ల్యాంప్ చూసుకుంటే హాలోజన్ ఇండికేటర్స్ విత్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ విత్ హాలోజన్ రివర్స్.
సో డౌన్ సైడ్ లో చూసుకుంటే మీకు రిఫ్లెక్టర్స్ వస్తాయి, టక్సన్ బీజింగ్, టూసన్ బీజింగ్, హుండై బీజింగ్, హెచ్ ట్యాక్. సో ఈ హెచ్ ట్యాక్ అనేది ఫోర్ వీల్ డ్రైవ్ కార్స్ లోనే అవైలబుల్ ఉంటుంది. టూ వీల్ డ్రైవ్ ఓన్లీ పెట్రోల్ వర్షన్స్ లోనే ఉంటుంది, ఫోర్ వీల్ డ్రైవ్ ఓన్లీ డీజిల్ వర్షన్ లోనే ఉంటుంది. ఫోర్ వీల్ డ్రైవ్ ఎప్పుడు వస్తుందంటే హెచ్ ట్యాక్ ఎందులో అవైలబుల్ ఉంటుంది అందులోనే ఫోర్ వీల్ డ్రైవ్ అనేది అవైలబుల్ ఉంటుంది, ఓన్లీ డీజిల్ కార్స్ లోనే అవైలబుల్ ఉంటుంది. డౌన్ సైడ్ లో చూసుకుంటే ఫోర్ పార్కింగ్ సెన్సర్స్ విత్ బ్లాక్ ఫినిషింగ్ బంపర్. డౌన్ సైడ్లో చూసుకుంటే స్కిడ్ ప్లేట్ అనేది ఉంది. ఇందులో మెయిన్ చూసుకుంటే డౌన్ సైడ్లో ఇది ఎగ్జాక్ట్ టూ ట్విన్ ఎగ్జాస్ట్ టెయిల్ పైప్స్ ఉన్నాయి, నో ఫేక్ టెయిల్ పైప్స్. ఎందుకంటే ఈ ఎగ్జాస్ట్ పైప్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటర్నల్ కంబషన్లో అయిన ఎగ్జాస్ట్ అనేది తొందరగా బయటికి ఎగ్జాస్ట్ చేస్తేనే ఇంజన్ అనేది అంత పర్ఫార్మెన్స్ ఉంటుంది అండ్ పవర్ఫుల్గా ఉంటుంది. లేదు వన్ టెయిల్ పైప్ ఉంటే ఏమవుతుందంటే స్లోగా రిలీజ్ అయ్యి ఇంజన్లో పర్ఫార్మెన్స్ అనేది ఉండదు. ఎప్పుడైతే టూ అంటే మన ఆ గ్యాసెస్ అనేది తొందరగా రిలీజ్ అవుతుందో, ఎగ్జాస్ట్ ఎప్పుడు అయిపోతుందో అప్పుడే ఇంటర్నల్ కంబషన్ అనేది ఫ్రీ ఆఫ్ గ్యాసెస్ అయిపోయి ఫ్రీ ఆఫ్ స్పేస్ అయిపోయి ఇంకా తొందరగా ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ని ఇంటేక్ చేస్తుంది. అలా చేసినప్పుడే ఇంజన్ అనేది పర్ఫార్మెన్స్ తెలుస్తుంది అండ్ ల్యాగీ లేకుండా తెలుస్తుంది. అప్పుడే మనకి ఎంతూజియాస్ అండ్ డ్రైవబిలిటీ ఈజ్ పర్ఫెక్ట్ అని తెలుస్తుంది. ఎలక్ట్రిక్ టెయిల్ గేట్, సో చూడొచ్చు మీరు ఎలక్ట్రిక్ టెయిల్ గేట్, 500 liters ఆఫ్ బూట్ స్పేస్ అవైలబుల్గా ఉంది. దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటిదంటే ఇక్కడ మనకి ఈ పార్సల్ ట్రే అనేది నార్మల్ స్లైడింగ్లో ఉంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే రేర్ సీట్లో కూర్చొని బూట్ స్పేస్లో ఏమన్నా మూవ్ అప్ చేసుకోవాలనుకున్నా తీసుకోవాలనుకున్నా కానీ దీన్ని నార్మల్గా ఇలా అంటేసే ఇలా అంటే నార్మల్గా క్లోజ్ అయిపోతుంది. సో ఇది స్లైడింగ్ పార్సల్ ట్రే అనేది అవైలబుల్ ఉంది. దీంట్లో మెయిన్ డిసప్పాయింట్ ఏంటిదంటే దీంట్లో టైర్ సైజ్ 135x18 టైర్ సైజ్ అనేది అవైలబుల్ ఉంది, ఓన్లీ స్టీల్ రేడియల్ టైర్ అనేది అవైలబుల్ ఉంది. ఎందుకు అంటే ఇవి నార్మల్గా చిన్న సైజ్, ఓన్లీ బైక్ టైర్ సైజ్ లాగా ఉంటుంది. మనకి ఎందుకు అట్లా ఇస్తారంటే దీనికి నార్మల్గా రేడియల్ టైర్స్, అవుట్ సైడ్ ఉన్న రేడియల్ టైర్స్ అనేది నార్మల్ ట్యూబ్లెస్ టైర్స్, ఎప్పుడు పంక్చర్ కావు. ఫర్ సపోజ్ పంక్చర్ అవుతే నార్మల్గా ఇది పెట్టుకొని జస్ట్ ఓన్లీ ఫర్ 50 kilometers, ఎక్కువ 100 kilometers డ్రైవ్ చేసినా కానీ ఈ టైర్ లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది అండ్ మైలేజ్ కూడా అంత బెటర్గా రాదు. సో ఇలా ఎందుకు ఇస్తారంటే మన బూట్ స్పేస్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి, ఇంక్రీజ్ అవుతే నార్మల్గా మనం లగేజ్ స్పేస్ అనేది బెటర్గా వస్తుంది. ఒకవేళ 255x టైర్ సెక్షన్ స్పేర్ వీల్ అనేది ఇచ్చినప్పుడు బూట్ స్పేస్ తగ్గిపోతుంది, డ్రైవబిలిటీ అనేది తగ్గుతుంది, ఎందుకంటే రేర్లో వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అందుకనే దీంట్లో లోవర్ టైర్ సైజ్ అనేది ఇస్తున్నారు, బట్ అది డిసప్పాయింట్ అనేది చెప్పుకోవాలి. దీంట్లో ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ డోర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కూడా మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి దీంట్లో. అండ్ ఇక్కడ రేర్ వ్యూ కెమెరా కూడా అవైలబుల్గా ఉంది. రేర్ వ్యూ కెమెరా ఈ కార్లో డ్రైవింగ్లో నేను చూపిస్తాను విజిబిలిటీ ఎలా ఉందని. ఫ్రంట్ ఇంటీరియర్ డాష్ బోర్డ్ చూసుకుంటే మీకు కంప్లీట్ బ్లాక్ ఫినిషింగ్ తోటి వస్తుంది. సో అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ ఇస్ హార్డ్ ప్లాస్టిక్, అప్ సైడ్కి డౌన్ సైడ్కి మిడిల్లో చూసుకుంటే ఇక్కడ లెదర్ ఫినిషింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ బ్లాక్ స్టిచ్చింగ్ కూడా ప్రీమియంగా ఉంటుంది. సో దీనికి యాజ్ ఇంకా అట్రాక్టివ్ ఏంటిదంటే ఈ సిల్వర్ ఫినిషింగ్ అనేది త్రూ అవుట్ ద సరౌండింగ్స్ ఆఫ్ ఏసీ వెంట్స్ అనేది ఉంది. ఫ్రంట్ ఆల్ ఏసీ వెంట్స్కి అనేది ఈ ఫినిషింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో డౌన్ సైడ్ ఆటో క్లైమేట్ కండిషన్ అవైలబుల్ ఉంది, మాన్యువల్ చేసుకోవచ్చు, ఆటో చేసుకోవచ్చు. అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి చూస్తే 8-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, నావిగేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది, యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కూడా మెయిన్ అవైలబుల్గా ఉంటుంది. సో గ్లవ్ బాక్స్ మరీ టూ మచ్ ఆఫ్ స్టోరేజ్ లేదు, ఏసీ గ్లవ్ బాక్స్ ఉంది దీనికి అవైలబుల్ ఉంది. సో స్టోరేజ్ విషయానికి వస్తే స్టోరేజ్ అనేది 2 సెంటర్ కప్ హోల్డర్స్ అవైలబుల్ ఉంది అండ్ డోర్స్కి కూడా వాటర్ బాటిల్ హోల్డర్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఆమ్రెస్ట్లో కూడా స్టోరేజ్ విత్ పార్టీషన్ బాక్స్ తోటి అవైలబుల్ ఉంది. సో పార్టీషన్ బాక్స్ ఎందుకంటే సమ్ బేవరేజెస్ పెట్టుకోవడానికి, ఏమన్నా స్నాక్స్ పెట్టుకోవడానికి. సో ఓవరాల్ దీంట్లో సెంట్రల్ కన్సోల్లో చూసుకుంటే ఇక్కడ వైర్లెస్ మొబైల్ ఛార్జింగ్ సాకెట్, యూఎస్బి ఛార్జింగ్ సాకెట్, 12 voltage పవర్ యాక్సెసరీ సాకెట్స్ 2 అవైలబుల్గా ఉన్నాయి, హజార్డస్ లైట్. అండ్ ఇక్కడ స్టోరేజ్ కోసం కూడా మనకి కప్ హోల్డర్స్ అండ్ కప్ హోల్డర్స్తో పాటు మినిమం మొబైల్ హోల్డర్స్ కూడా అవైలబుల్ ఉంది. సెంటర్లో చూస్తే మీకు లెదర్ ఫినిషింగ్ తోటి గేర్ రాడ్ అనేది అవైలబుల్ ఉంటుంది త్రూ అవుట్ ద గేర్ రాడ్. అండ్ గేర్ రాడ్కి బిలో చూస్తే ఆటో పార్కింగ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ మోడ్ అవైలబుల్ ఉంది, ఆటో హోల్డ్, డ్రైవ్ మోడ్, పార్కింగ్ సెన్సార్స్ అండ్ హిల్ డిసెంట్ కంట్రోల్ బటన్స్ అవైలబుల్ ఉంది. సో ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే రైట్ సైడ్ ఆఫ్ ద స్టీరింగ్ చూసుకుంటే కంట్రోల్స్ అనేది ఇల్యూమినేషన్ ప్లస్ మైనస్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్, ఫోర్ వీల్ డ్రైవ్ లాక్ అండ్ ఆన్ అవైలబుల్ ఉంది, అండ్ ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ ఆన్ అండ్ ఆఫ్ హోల్డ్ బటన్ ఉంటుంది. హోల్డ్ ప్రెస్ చేస్తే మీకు ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. సో ఓవరాల్ ఇప్పుడు దీంట్లో ఈ సీటింగ్, నేను కూర్చున్న సీటింగ్ అనేది 10-step adjustable ఎలక్ట్రిక్ సీటింగ్ అవైలబుల్ ఉంది. సో యాజ్
కో ప్యాసింజర్ చూసుకున్నా కానీ ఎలక్ట్రిక్ సీటింగ్ కంఫర్ట్ అనేది చేసుకోవచ్చు అండ్ ఎలక్ట్రిక్గా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మెయిన్ అడ్వాంటేజ్ ఉంది, సీటింగ్ కంఫర్ట్ కూడా, కుషనింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. సో అప్ సైడ్ చూసుకుంటే సన్ వైజర్ విత్ వ్యానిటీ మిర్రర్, ఇక్కడ ల్యాంప్ కూడా అవైలబుల్, మాన్యువల్ ల్యాంప్ ఉంటుంది, సన్ వైజర్ విత్ వ్యానిటీ మిర్రర్. సో ప్యాసింజర్ సైడ్ చూసుకున్నా కానీ సన్ వైజర్ విత్ వ్యానిటీ మిర్రర్ అండ్ మాన్యువల్ ల్యాంప్ ఆన్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకోటి ఏంటంటే సన్ షేడ్ అనేది ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. సో ఎక్స్టెండ్ అంటే నార్మల్గా ఇలా ఉంటుంది, ఇలా చేస్తే మనకి ఎక్స్టెండ్ అవుతుంది సన్ షేడ్, అది మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. ఇక్కడ గ్లాస్ హోల్డర్, సో దీంట్లో ఎల్ఈడి క్యాబిన్ ల్యాంప్స్ అనేది అవైలబుల్ ఉంది. దీంట్లో ఇంకోటి పానరామిక్ సన్ రాఫ్ ఉంది. సో పానరామిక్ సన్ రాఫ్ ఓపెన్ చేయాలంటే 2 స్టెప్స్ ఉంటాయి. సో 2 స్టెప్స్ అంటే వన్ స్టెప్ ఇలా చేస్తే ఓన్లీ షేడ్ అనేది ఓపెన్ అవుతుంది, 2 స్టెప్ బటన్ని ఆన్ చేస్తే అప్పుడు మనకి గ్లాస్ అనేది ఆన్ అవుతుంది. సో ఓవరాల్ ఈ విజిబిలిటీ అనేది పానరామిక్ సన్ రూఫ్ అనేది కార్ లెంత్ ఇంక్రీజ్ ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా విజిబిలిటీ అనేది తెలుస్తుంది. బట్ 2 స్టెప్ అడ్జస్టబుల్గా ఉంటుంది, 2 స్టెప్ ఓపెనింగ్స్ ఉంటాయి, అది మనకి మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయం. ఎలక్ట్రోక్రోమిక్ ఇన్సైడ్ రియర్వ్యూ మిర్రర్ అవైలబుల్ ఉంది. దీంట్లో బ్లూ లింక్ ఆప్షన్ ఉంది, టోయింగ్ హోక్, SOS, ఇదన్నీ ఎలక్ట్రోక్రోమిక్. ఆటో డిమ్మింగ్ కూడా నైట్ విజన్లో ఆటో డిమ్మింగ్ అవుతుంది. సో స్టీరింగ్ మౌంటింగ్ కంట్రోల్ చూసుకుంటే రైట్ సైడ్ ఫర్ క్రూజ్ కంట్రోల్ ఆప్షన్స్, లెఫ్ట్ సైడ్ ఫర్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, రైట్ సైడ్ ఫర్ క్రూజ్ కంట్రోల్, ఇన్స్ట్రుమెంటేషన్ సిస్టమ్ కంట్రోల్స్. సో ఇక్కడ మనకి ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ చూసుకుంటే నార్మల్గా ఇది అవుట్డేటెడ్గా ఉంటుంది. ఈ వెహికల్లో ఇది ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ అనేది గ్లోబల్ వర్షన్లో డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉంటుంది. ఇది నార్మల్ ఇండియన్ వర్షన్ కాబట్టి అనలాగ్లో అవైలబుల్ ఉంది, ఫ్యూయల్ లెవెలర్, స్పీడోమీటర్, ఆర్పిఎం మీటర్, ఫారెన్హీట్ టెంపరేచర్. సో మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఏ డోర్స్ ఓపెన్ ఉన్నాయో చూపిస్తుంది, బానెట్ హుడ్ ఓపెన్ ఉన్నది చూపిస్తుంది, బూట్ ఓపెనర్ కూడా చూపిస్తుంది. సో దీంట్లో మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేలో గేర్ షిఫ్ట్ ఇండికేటర్, ఫ్యూయల్ లెవెలర్, నార్మల్ ఫ్యూయల్ డిస్టెన్స్ టు ఎంటీ, ఫారెన్హీట్ టెంపరేచర్, అవుట్ సైడ్ టెంపరేచర్, 1000 కిలోమీటర్స్ ఎన్ని తిరిగి చూపిస్తుంది. సో రైట్ సైడ్ ఆఫ్ ద క్రూజ్ స్టీరింగ్ మనకి మోడ్స్ బటన్ ప్రెస్ ఉంటుంది, దీంట్లో డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్లో డిజిటల్ స్పీడోమీటర్ చూపిస్తుంది. ఇది యూరియా లెవెల్. సో యూరియా లెవెల్ అనేది మనకి ఫ్యూయల్ ట్యాంక్ దగ్గరలో ఉన్న యాడ్ బ్లూ ఫ్లూయిడ్ అనేది యూరియా లెవెల్ అని అంటారు, యూరియా తోటి తయారవుతుంది. సో ఫ్యూయల్ ఎకనామీ చూపిస్తుంది, యావరేజ్ ఫ్యూయల్ ఎకనామీ, అక్యుమ్యులేటెడ్ ఇన్ఫో, డ్రైవ్ ఇన్ఫో, డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్, డిజిటల్ స్పీడోమీటర్, యూరియా లెవెల్. సో యూరియా లెవెల్ అంటే నార్మల్గా యాడ్ బ్లూ ఫ్లూయిడ్ లిక్విడ్ అనేది. హ్యుండై టూసన్ ఫేస్ లిఫ్ట్లో 2 ఇంజన్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి, 1 డీజిల్ ఇంజన్ అండ్ 2 పెట్రోల్ ఇంజన్ తోటి అవైలబుల్ ఉంది. డీజిల్ ఇంజన్లో, సో ఇది డీజిల్ ఇంజన్, సిఆర్డిఏ డీజిల్ ఇంజన్లోని అవైలబుల్ ఉంది. సో ఓన్లీ సిఆర్డిఏ డీజిల్ ఇంజన్లోనే 4-వీల్ డ్రైవ్ అండ్ 2-వీల్ డ్రైవ్ అవైలబుల్ ఉంది. సో ఇది టాప్ ఎండ్ వేరియంట్, జిఎల్ఎస్ వేరియంట్. సో జిఎల్ఎస్ వేరియంట్లో ఇది 4-వీల్ డ్రైవ్ అవైలబుల్ ఉంటుంది. సో దీంట్లో ఇంజన్ డీటెయిల్స్ చూసుకుంటే 2 లీటర్ డీజిల్ ఇంజన్ అవైలబుల్ ఉంది. సో 2 లీటర్ అంటే డిస్ప్లేస్మెంట్లో 1995 సిసి, కంప్లీట్గా మనకి 182 హార్స్పవర్, 400 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్, 8 స్పీడ్ ఆటో టార్క్ కన్వర్టర్ ఆటో ట్రాన్స్మిషన్ తోటి అవైలబుల్ ఉంది. దీంట్లో నార్మల్గా దీంట్లో 4 సిలిండర్స్, 16 వాల్వ్స్, కంప్లీట్ 16 వాల్వ్స్ తోటి అవైలబుల్ ఉంటుంది. సో ఓన్లీ ఈ వెర్షన్లోనే 4-వీల్ డ్రైవ్ ఆప్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది, ఓన్లీ టాప్ వేరియంట్ జిఎల్ఎస్ వేరియంట్లోనే అవైలబుల్ ఉంటుంది. సిటీ డ్రైవింగ్ పర్ఫార్మెన్స్లో ఎలా ఉందంటే దీంట్లో స్టీరింగ్ లైటర్ స్టీరింగ్గా ఉంది, యాక్సలేషన్ పెడల్ లైట్గా ఉంది, క్లచ్ ఉండదు కాబట్టి ఇది ఆటో టార్క్ కన్వర్టర్ కాబట్టి మీకు నార్మల్ 8 స్పీడ్ ఆటో ట్రాన్స్మిషన్ ఉంది కాబట్టి ఆటో టార్క్ కన్వర్టర్ మీరు ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. బట్ నేను సజెషన్ చేసేది ఏంటిదంటే మీరు ఎప్పుడైనా గేర్ డ్రైవింగ్ మోడ్లో పెట్టుకొని నార్మల్ హై థ్రాటిల్ ఇవ్వకండి, ఇలా థ్రాటిల్ ఇవ్వకండి, హైయర్ ఆర్పిఎం వెళ్తుంది. గేర్ షిఫ్టింగ్ 2500 to 2800 ఆర్పిఎంలో గేర్ షిఫ్టింగ్ అనేది జరుగుతుంది, ఫ్యూయల్ మైలేజ్ అనేది రాదు. బట్ మీరేం చేశారంటే ఇప్పుడు నేను నార్మల్ థ్రాటిల్ ఇస్తున్నాను, నార్మల్ థ్రాటిల్లోనే బిలో 2000 ఆర్పిఎంలోనే గేర్ చేయింగ్ అనేది తెలుస్తుంది. మీకు ఒకవేళ స్పోర్ట్ ఇయర్ మోడ్ కావాలంటే డ్రైవింగ్ మోడ్స్లో స్పోర్ట్ మోడ్ కూడా ఆప్షన్ ఉంటుంది. బట్ నా సజెషన్ ఏంటిదంటే స్పోర్ట్ మోడ్లో పెట్టుకొని డ్రైవ్ చేయకండి, ఎందుకు అంటే మైలేజ్ రాదు అండ్ మీకు సిటీ డ్రైవింగ్లో అంత ఆప్షన్ కూడా లేదు, ఎందుకంటే అంత టార్క్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అండ్ మెయిన్గా ఉండే వాళ్ళు ఆలోచించింది కూడా మెయిన్గా మైలేజ్ కోసం అండ్ డ్రైవబిలిటీ కోసం, మోర్ సస్పెన్షన్ అండ్ సాఫ్ట్గా వెళ్ళిపోవడానికి, బెటర్ ఫర్ రైడ్ క్వాలిటీ ఉండడానికి. సో నార్మల్గా స్పోర్ట్ మోడ్ ఆప్షన్ అనేది ఈ కార్లో నేను చెప్పిందంటే ఇది మైనేజ్ చేసేసే బెటర్, ఎందుకంటే స్టిఫర్ సస్పెన్షన్ ఉన్నప్పుడే 4-tier డ్రైవింగ్ మోడ్ అనేది యూజ్ చేయాలి.
అప్పుడైతేనే స్పోర్టియర్ మోడ్ అనేది కంఫర్ట్ ఉంటుంది అండ్ కంఫర్ట్ జోన్ అప్పుడే ఉంటుంది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా ఎంతూజియాస్ట్ అనేది అప్పుడే తెలుస్తుంది. బట్ సిటీ డ్రైవింగ్లో ఈ వెహికల్ సాఫ్ట్వేర్ సస్పెన్షన్ ఉన్నందుకు, సాఫ్ట్వేర్ సస్పెన్షన్ ఉంటే స్పోర్టియర్ మోడ్ అవసరం లేదు. ఎందుకు స్పోర్టియర్ మోడ్ అవసరం లేదంటే మీకు అంత రోడ్ అనేది గ్యాప్స్ ఉండదు సిటీ డ్రైవింగ్లో. అండ్ హైవే డ్రైవింగ్లో వెళ్ళినప్పుడు కూడా మీరు అంత తొందరగా వెళ్ళి చేసేది కూడా వారికి ఏముండదు. కాబట్టి ఒక మైలేజ్ రావడానికంటే కంఫర్ట్ మోడ్ అండ్ ఎకనామీ మోడే బెటర్ అని నేను సజెస్ట్ చేస్తున్నాను. ఈ వెహికల్లో మీరు ఏం చేశారంటే ఖచ్చితంగా ఎకనామీ మోడ్ అండ్ కంఫర్ట్ మోడ్లోనే పెట్టుకొని డ్రైవ్ చేయండి. మైలేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎకనామీ మోడ్లో మైలేజ్ పెరుగుతుంది బట్ అంత డ్రైవబిలిటీ అంత ఎంతూజియాస్ అనేది ఉండదు. బట్ ఈ వెహికల్ కంఫర్ట్ మోడ్లో పెట్టుకుంటే లైట్ టార్క్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ హార్స్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, లైట్ ఎంతూజియాస్ ఉంటుంది. స్పోర్ట్ మోడ్లో పెట్టుకుంటే మోర్ ఎంతూజియాస్ అవుతుంది, మోర్ డ్రైవబిలిటీ అవుతుంది, లో ఫ్యూయల్ ఎకనామీ అవుతుంది. అలా అయితే మీరు ఖచ్చితంగా దీన్ని మైలేజ్ కోసం తీసుకునే వాళ్ళెవ్వరు. కానీ ఫ్యామిలీ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కంఫర్ట్ మోడ్లో పెట్టుకొని డ్రైవ్ చేస్తేనే మైలేజ్ వస్తుంది యాజ్ వెల్ యాజ్ కంఫర్ట్కి కంఫర్ట్ ఉంటుంది. సో అది నా ఫైనల్ ఒపీనియన్ సిటీ డ్రైవింగ్లో విజిబిలిటీ బాగుంది, ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్, ఎలక్ట్రోక్రోమిక్ ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్, ఆటో డిమ్మింగ్ ఆప్షన్ కూడా, రేర్ వ్యూ విజిబిలిటీ బాగుంది, మిడిల్లో హెడ్ రెస్ట్ ఉన్నప్పుడు కంఫర్ట్ అనేది అంటే బెటర్గానే కనిపిస్తుంది, రేర్ వ్యూ విజిబిలిటీ, అవుట్ సైడ్ రేర్ వ్యూ విజిబిలిటీ పర్ఫెక్ట్ ఉంది, కార్కి సూటబుల్ అయ్యే ఓల్డ్ విజిబిలిటీ అనేది అవుట్ సైడ్ రియర్ మిర్రర్ పర్ఫెక్ట్ ఉంది. ఎలక్ట్రికలీ రిట్రాక్టబుల్ అండ్ ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ అవుట్ సైడ్ రియర్ మిర్రర్. మనకి ఇన్సైడ్ డ్రైవర్ ఇంప్రెషన్ చూసుకుంటే 8-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. దీంట్లో మనకి రేర్ వ్యూ కెమెరా కూడా ఆప్షన్ ఉంది, అది పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు మీరు రివర్స్ గేర్లో ఉన్నప్పుడు. స్టీరింగ్ లైటర్ స్టీరింగ్ ఉంది, బెటర్ యూజ్ చేసుకోవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. సో నార్మల్ ఇక్కడ చూపిస్తున్న ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ అండ్ ఆన్. సో నార్మల్గా దీంట్లో ఫోర్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉంది. నేను చెప్పేది ఏంటంటే ఫోర్ వీల్ డ్రైవ్ ఆప్షన్ ఎప్పుడు ఆన్లో పెట్టుకోకండి, ఆఫ్లో పెట్టుకోండి. అట్లయితేనే మైలేజ్ కూడా అప్పుడే ఇంక్రీజ్ అవుతుంది. ఈ వెహికల్లో మీరు డ్రైవ్ చేయాల్సింది ఖచ్చితంగా కంఫర్ట్ అండ్ ఎకనామిక్ మోడ్లోనే డ్రైవ్ చేయండి. సిటీ డ్రైవింగ్లో నార్మల్గా హయ్యర్ థ్రాటిల్ ఇవ్వకండి, నార్మల్గా యాక్సిలేషన్ ఇవ్వండి. అప్పుడే బిలో 2000 ఆర్పిఎంలోనే గేర్ చేంజింగ్ అనేది ఖచ్చితంగా మీకు తెలుస్తుంది అండ్ మైలేజ్ కూడా అప్పుడే వస్తుంది. దీంట్లో రైడ్ క్వాలిటీ, సిటీ డ్రైవింగ్లో రైడ్ క్వాలిటీ అంటే ఈ వెహికల్లో రైడ్ క్వాలిటీ అంత పర్ఫెక్ట్గా లేదు. అంటే వెళ్ళొచ్చు, పర్ఫెక్ట్ రైడ్ క్వాలిటీ ఉంది, బట్ నాట్ టు మచ్ గా పాతోల్స్ నుంచి వెళ్ళకండి. పాతోల్స్ నుంచి వెళ్తే వెహికల్ అనేది బంపి అంటే మూమెంట్ అనేది ఇలా అయిపోతుంది. ఇలా వెళ్ళినప్పుడు అంత కంఫర్ట్ ఉండదు. మరి స్లోగా వెళ్ళిపోండి, అప్పుడే కంఫర్ట్ అనేది రైడ్ క్వాలిటీ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. సిటీలో హ్యాండ్లింగ్ కూడా చేయలేం. యాజ్ ఏ హైవే డ్రైవింగ్లో నార్మల్ 80లో పెట్టుకొని డ్రైవింగ్ చేయండి హ్యాండ్లింగ్లో. సో ఫైనల్ మై ఒపీనియన్ సిటీ డ్రైవింగ్లో యూజ్ చేయండి, మరీ టూ మచ్గా యూజ్ చేయకండి. హయ్యర్ ఆర్పిఎం వెళ్ళకండి, హయ్యర్ స్పీడ్ వెళ్ళకండి, నార్మల్ లో స్పీడ్లో వెళ్ళిపోండి, హయ్యర్ థ్రాటిల్ ఇవ్వకండి, అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది. దీంట్లో సేఫ్టీ గురించి మాట్లాడుకుంటే ఏబిఎస్, ఈబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, బ్రేక్ అసిస్ట్, హిల్ అసెంట్ కంట్రోల్ అండ్ హిల్ డిసెంట్ కంట్రోల్ కూడా మెయిన్ ఆప్షన్ అవైలబుల్ ఉంది. సేఫ్టీ 6 ఎయిర్ బ్యాగ్స్. సో మెయిన్ అడ్వాంటేజెస్ అండ్ సేఫ్టీ ఫీచర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ వెహికల్ సిటీ డ్రైవింగ్లో డ్రైవింగ్ చేసినప్పుడు గేర్ షిఫ్టింగ్ ఎలా ఉంటుందంటే కొంచెం గేర్ షిఫ్టింగ్లో ల్యాగి ఉంటుంది. ఎందుకంటే ఆటో టార్క్ కన్వర్టర్ అన్నప్పుడు కొంచెం ల్యాగి ఉంటుంది. మీకు టార్క్ కన్వర్టర్, ఆటో ట్రాన్స్మిషన్, ఆల్ ఆటో ట్రాన్స్మిషన్ గురించి డీటెయిల్స్ కావాలంటే పాపప్ ఐడి ఇస్తున్నాను, అది చూడండి. దాంట్లో కంప్లీట్ ఆటో ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆటో ట్రాన్స్మిషన్ గురించి. మీరు ఏం చేశారంటే బిలో 2000 ఆర్పిఎంలోనే గేర్ షిఫ్టింగ్ అనేది చేసేటట్టు చూసుకోండి, మైలేజ్ వస్తుంది అప్పుడే. హైవే డ్రైవింగ్ పర్ఫార్మెన్స్లో ఎలా ఉందంటే 50 స్పీడ్కి లాక్ చేసేసాను. అంటే లాక్ చేసే అంటే నేను క్రూజింగ్ చేస్తున్నాను. సో 50-60 ఉన్నప్పుడు నార్మల్గా టైర్నెస్ లైట్గా వినిపిస్తుంది, ఎబో 80 క్రాస్ చేసే ఎక్కువ వినిపిస్తుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ సస్పెన్షన్ ఉన్నప్పుడు దీంట్లో డ్యాంపింగ్ అనేది పర్ఫెక్ట్గా లేదు. సో డ్యాంపింగ్ అనేది పర్ఫెక్ట్గా లేనప్పుడు ఏమవుతుందంటే ఈ దీంట్లో వెహికల్లో అవుట్ సైడ్ వచ్చే టైర్ నాయిస్ అనేది క్యాబిన్లోకి వినిపిస్తుంది. 75 స్పీడ్కి నార్మల్గా వినిపిస్తుంది, 85 స్పీడ్కి కొంచెం ఇంక్రీజ్ అవుతుంది టైర్ నాయిస్ అనేది. అబౌవ్ 90 క్రాస్ చేస్తే టూ మచ్ ఆఫ్ టైర్ నాయిస్ అనేది తెలుస్తుంది. అది బేస్డ్ అపాన్ రోడ్స్. సో బేస్డ్ అపాన్ రోడ్స్ అంటే ఇప్పుడు నేను ఈ రోడ్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇది కొంచెం ఓల్డ్ రోడ్. సో ఓల్డ్ రోడ్ అంటే నార్మల్ టైర్ నాయిస్ అని ఖచ్చితంగా వినిపిస్తుంది. బట్ న్యూలీ రోడ్లో ఉండి హైవే డ్రైవింగ్లో చేస్తున్నప్పుడు, అంటే హైవే డ్రైవింగ్లో నార్మల్ న్యూలీ రోడ్సే ఉంటాయి కాబట్టి, అప్పుడు మీరు
నైట్కి వెళ్తేనే మినిమం నాయిస్ అనేది వినిపిస్తుంది, నాట్ టూ మచ్ ఆఫ్ నాయిస్ వినిపించట్లేదు, మినిమం నాయిస్ వినిపిస్తుంది. టైర్ నాయిస్ ఎబో 80 ఆర్ 90 ఇన్ బిట్వీన్లో ఉన్నప్పుడే టైర్ నాయిస్ అనేది వినిపిస్తుంది. విండో నాయిస్ మాత్రం 90 స్పీడ్లో ఖచ్చితంగా వినిపిస్తుంది టైర్ నాయిస్ అనేది. అండ్ విండో నాయిస్ కూడా 90 స్పీడ్లో ఉన్నప్పుడు విండో నాయిస్ ఖచ్చితంగా వినిపిస్తుంది. సో ఓవరాల్ ఇప్పుడు మీరు చూడొచ్చు నేను 120 స్పీడ్లో ఉన్నాను, లైట్ వినిపిస్తుంది విండో నాయిస్, బట్ 90కి వినిపిస్తుంది, 100కి కూడా వినిపిస్తుంది. ఎబో 120 క్రాస్ చేసేనే విండో నాయిస్ అనేది మరీ టూ మచ్ ఆఫ్ విండో నాయిస్ అనేది తెలుస్తుంది ఈ వెహికల్లో. సో ఓవరాల్ దీంట్లో టైర్ నాయిస్ విండో నాయిస్ మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. రైడింగ్ క్వాలిటీ మాత్రం దీంట్లో పర్ఫెక్ట్ ఉంది, బట్ మీరేం చేస్తారంటే 100 స్పీడ్కి లాక్ చేసేసుకోండి. సో ఎందుకు 100 స్పీడ్కి లాక్ చేసేసుకోమంటున్నారంటే ఇది రైడ్ సస్పెన్షన్ అనేది సాఫ్ట్ సస్పెన్షన్. సో సాఫ్ట్ సస్పెన్షన్ ఉన్నప్పుడు దీంట్లో ఏమవుతుందంటే కొంచెం వెహికల్ అనేది కొంచెం పాతోల్స్ వచ్చినప్పుడు కొంచెం మూమెంట్ అనేది తెలుస్తుంది అండ్ స్టేబుల్గా ఉండట్లేదు. సో ఎందుకు స్టేబుల్గా ఉండట్లేదు అంటే సాఫ్ట్ సస్పెన్షన్ అన్నప్పుడు స్టేబుల్గా ఉండదు. ఇది ఫ్యామిలీ కార్, సో ఫ్యామిలీ కార్ అంటేనే మరీ స్టేబుల్గా ఉండదు, రైడ్ క్వాలిటీ బాగుంటుంది కాబట్టి ఫ్యామిలీ కార్ అవుతుంది. సో రైడ్ క్వాలిటీ బెటర్ ఉంటేనే ఫ్యామిలీ కార్ అవుతుంది, అప్పుడు బంపీ బంపీ ఉండదు, బట్ కొంచెం లైట్గా బంపీ బంపీ అవుతుంది పాతోల్స్ వచ్చినప్పుడే. ఎందుకంటే సాఫ్ట్ సస్పెన్షన్ ఉన్నప్పుడు మరీ టూ మచ్ ఆఫ్ సాఫ్ట్ సస్పెన్షన్ ఉన్నప్పుడు కొంచెం బంపీ బంపీ అనేది ఖచ్చితంగా అవుతుంది. అది ఎందుకంటే ఓన్లీ ఫర్ ఫ్యామిలీ పర్పస్ కోసమే, మరీ టూ మచ్ పాతోల్స్ వచ్చినప్పుడే బంపీ అవుతుంది, పాతోల్స్ లేనప్పుడు బంపీ అవ్వట్లేదు. అది మెయిన్ యూజ్ ఉంది ఈ వెహికల్ సస్పెన్షన్ గురించి. బట్ దీంట్లో సస్పెన్షన్ ఈజ్ గుడ్ ఎనఫ్ ఫర్ ఫ్యామిలీ పర్పస్. ఎందుకు అంటే ఫర్మ్ సస్పెన్షన్ అంటే 50% రైడ్ క్వాలిటీ ఉంటుంది, 50% హ్యాండ్లింగ్ క్వాలిటీ ఉంటుంది. బట్ దీంట్లో ఫర్మ్ సస్పెన్షన్ కాదు, ఓన్లీ సాఫ్ట్ సస్పెన్షన్. సో ఫర్మ్ సస్పెన్షన్ ఉంటే ఏమవుతుందంటే స్టేబుల్ ఉంటుంది అండ్ హ్యాండ్లింగ్ చేయవచ్చు. బట్ దీంట్లో సాఫ్ట్ సస్పెన్షన్ ఉంది. సో సాఫ్ట్ సస్పెన్షన్ ఉన్నప్పుడు ఓన్లీ సిటీ పర్పస్గా యూజ్ ఉంటుంది అండ్ హైవే పర్పస్గా యూజ్ ఉంటుంది, ఓన్లీ ఫర్ రైడ్ క్వాలిటీ. హ్యాండ్లింగ్ క్వాలిటీ కావాలనుకుంటే మీరు హ్యాండ్లింగ్ చేయొద్దు, ఓన్లీ 80 స్పీడ్లోనే మీరు హ్యాండ్లింగ్ చేయండి. అంటే కర్వింగ్ చేసేటప్పుడు 80 స్పీడ్లోనే కర్వింగ్ చేయండి, అప్పుడే వెహికల్ అనేది పర్ఫెక్ట్గా మీకు రోల్ ఓవర్ కాకుండా ఛాన్స్ ఉంటుంది. బట్ దీంట్లో మెయిన్గా మీకు సేఫ్టీ సిస్టమ్ కూడా ఉన్నాయి, బట్ సేఫ్టీ మీద మరీ టూ మచ్ డిపెండ్ అవ్వకండి. టూ మచ్ డిపెండ్ అవుతే మరీ 160కి హ్యాండ్లింగ్ చేయాలనుకుంటే కార్ రోలింగ్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంది. బట్ ఇట్లా స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఉంది కూడా, బట్ రోలింగ్ అయ్యే అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో రోలింగ్ ఖచ్చితంగా జరిగితే మన యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ అనేది ఖచ్చితంగా వస్తాయి. బట్ దీంట్లో నార్మల్గా 80కే హ్యాండ్లింగ్ అండ్ కర్వింగ్ చేయండి, అప్పుడే వెహికల్ అనేది కాన్ఫిడెన్స్గా ఉంటుంది. ఆఫ్టర్ 80 స్పీడ్ దీంట్లో స్టీరింగ్ అనేది కాన్ఫిడెన్స్ ఇస్తుంది, అంటే స్టిఫ్గా అవుతుంది. దీంట్లో ఎలక్ట్రానిక్ కాబట్టి, ఎలక్ట్రానిక్ స్టీరింగ్ కాబట్టి దీంట్లో స్టీరింగ్ అనేది 80 స్పీడ్ క్రాస్ అవ్వగానే ఖచ్చితంగా దీంట్లో కాన్ఫిడెన్స్ అనేది, స్టీరింగ్ కాన్ఫిడెన్స్ అనేది స్టిఫ్గా అయిపోతుంది. అది మెయిన్ యూజ్ ఉంది. ఎంత స్టిఫ్గా ఉన్నా కానీ మీరు మాత్రం 80కే హ్యాండ్లింగ్ చేయండి, అది ఎందుకని అంత రోలింగ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. బట్ బెటర్ ఫర్ రైడ్ క్వాలిటీ ఫర్ ఫ్యామిలీ పర్పస్. సిటీలో యూజ్ చేయొచ్చు యాజ్ వెల్ యాజ్ హైవేలో యూజ్ చేయొచ్చు. హైవేలో 100కి లాక్ చేయండి, ఫ్యూయల్ ఎకనామీ బెటర్ వస్తుంది, మైలేజ్ బెటర్గా వస్తుంది, మీకు కంఫర్ట్ కూడా అలా తెస్తుంది. ఎందుకంటే ఇది 5 సీటర్ కాబట్టి వీల్ బేస్ ఎక్కువ ఉంది. సో వీల్ బేస్ ఎక్కువ ఉన్నందుకు మరీ టూ మచ్ ఆఫ్ వీల్ బేస్ అయిపోయింది. మరీ టూ మచ్ ఆఫ్ వీల్ బేస్ అయినప్పుడు ఏం చేయాలంటే ఫర్మ్ సస్పెన్షన్ అన్న ఇవ్వాలి, లేదంటే స్టిఫర్ సస్పెన్షన్ అన్న ఇవ్వాలి. లేదు వీల్ బేస్ హయ్యర్ వీల్ బేస్ ఉండి సాఫ్ట్ సస్పెన్షన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బంపీ బంపీ అనేది ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు గ్లోబల్ వర్షన్ 2Sun ఫేస్ లిఫ్ట్ ఉంది. సో గ్లోబల్ వర్షన్ 2Sunలో అది ఫర్మ్ సస్పెన్షన్ ఉంటుంది, బెటర్ రైడ్ క్వాలిటీ ఉంటుంది అండ్ బెటర్ హ్యాండ్లింగ్ క్వాలిటీ ఉంటుంది. దీంట్లో ఓన్లీ ఫర్ ఇండియన్ కార్ కాబట్టి యాజ్ ఏ సిటీ డ్రైవింగ్లో యూజ్ చేసుకోవచ్చు, యాజ్ ఏ హైవింగ్లో 100 స్పీడ్కి లాక్ చేసేసుకుంటే బెటర్గా ఉంటుంది ఈ వెహికల్. స్టెబిలిటీ ఖచ్చితంగా 100 క్రాస్ చేస్తే వెళ్ళిపోతుంది, ఎందుకంటే 100కి నార్మల్ ఉంటుంది, 120 స్పీడ్కి టూ మచ్ ఆఫ్ హ్యాండ్లింగ్ అనేది వెళ్ళిపోతుంది. సో అలా వెళ్ళిపోతే కొంచెం అది కూడా కొంచెం బ్యాడ్గానే ఉంటుంది. అలా ఉంటే మీరు కొంచెం డ్రైవింగ్ చేయకుండా కూడా కొంచెం కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. 100 పెట్టుకుంటేనే 100 స్పీడ్లోనే కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ వెహికల్ హైవేలో యూజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, బట్ 100కి లాక్ చేసేసుకోండి, 100కి లాక్ చేసుకుంటేనే బెటర్ మైలేజ్ వస్తుంది. దీంట్లో ఎకో మోడ్, కంఫర్ట్ మోడ్ అండ్ డ్రైవ్ మోడ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఆప్షన్ ఎకో మోడ్, స్పోర్ట్ మోడ్ అండ్ కంఫర్ట్ మోడ్. సో ఎకో, కంఫర్ట్, స్పోర్ట్ మోడ్స్ ఏం చేసాయంటే ఎకో మోడ్లో మీకు ఫ్యూయల్ ఎకనామీ అనేది, ఫ్యూయల్ మైలేజ్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. కంఫర్ట్ మోడ్ ఏం చేస్తుందంటే
లైట్ గా టార్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ హార్స్ పవర్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో స్పోర్ట్ మోడ్ లో పెట్టుకుంటే మీకు 30% ఆఫ్ టార్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అలా ఇంక్రీజ్ అయినప్పుడు మైలేజ్ తక్కువ వస్తుంది. మీరేం చేస్తారంటే హైవే డ్రైవింగ్ చేసినప్పుడు ఇక్కడ డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి కదా, ఇక్కడ డ్రైవింగ్ మోడ్స్ ప్రెస్ చేసి ఇన్స్ట్రుమెంటేషన్లో మీకు ఇక్కడ చూపిస్తుంది ఎకో మోడ్, స్పోర్ట్ మోడ్ అండ్ కంఫర్ట్ మోడ్. మీరు ఎప్పుడైనా హైవే డ్రైవింగ్ చేసినప్పుడు ఎకనామీ మోడ్లో పెట్టుకోండి. ఎకనామీ మోడ్లో పెట్టుకుంటేనే మైలేజ్ వస్తుంది అండ్ కంఫర్ట్కి కంఫర్ట్ ఉంటుంది, టార్క్ ఉంటుంది, హార్స్ పవర్కి హార్స్ పవర్ ఉంటుంది. సో యాజ్ ఎ సిటీ డ్రైవింగ్లో చేసి ఎకనామిక్ మోడ్లో పెట్టుకోండి, అప్పుడే కంఫర్ట్ జోన్ అనేది తెలుస్తుంది. బట్ హైవే డ్రైవింగ్లో యూజ్ చేయండి, ఖచ్చితంగా యూజ్ చేయాల్సిన వెహికల్. బట్ 100 స్పీడ్కి లాక్ చేసేసుకోండి ఈ వెహికల్ని. టైర్ నాయిస్ విండ్ నాయిస్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. యాజ్ ఎ వైబ్రేషన్స్, నో వైబ్రేషన్స్, ఇంజన్ నాయిస్ క్యాబిన్లోకి వినిపిస్తుంది అంటే మనం లోవర్ గేర్లో ఉండి హయ్యర్ స్పీడ్ హయ్యర్ ఆర్పిఎం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇంజన్ నాయిస్ అనేది క్యాబిన్లోకి వినిపిస్తుంది. అది మాత్రం ఇది టార్క్ కన్వర్టర్ కాబట్టి ఖచ్చితంగా వినిపిస్తుంది. మీరు ఒకవేళ హైవే డ్రైవింగ్ చేసుకోవాలి అని అనుకుంటే ఎప్పుడైనా మీరు 2000 ఆర్పిఎం క్రాస్ చేసి మరీ హై థ్రాటిల్ ఇవ్వకండి. హై థ్రాటిల్ ఇస్తే మైలేజ్ తగ్గుతుంది అండ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అప్పుడు మైలేజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఆఫ్టర్ 2000 ఆర్పిఎంలోనే గేర్ చేంజింగ్ అనేది అప్పుడు అవుతుంది. బట్ నార్మల్గా యాక్సలేషన్ థ్రాటిల్ అనేది లైట్ వేస్తే బిలో 2000 ఆర్పిఎంలోనే గేర్ షిఫ్టింగ్ అనేది జరుగుతుంది, అప్పుడు మైలేజ్ కూడా బెటర్గా వస్తుంది. సో ఓవరాల్ హైవే డ్రైవింగ్లో విండ్ నాయిస్ అనేది ఉంది, టైర్ నాయిస్ అనేది ఉంది, ఎందుకంటే సాఫ్ట్ సస్పెన్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. బట్ లిటిల్ ఉంటుంది, మరీ టూ మచ్ లేదు. బట్ నార్మల్గా వెళ్ళిపోండి, 100 స్పీడ్కి లాక్ చేసేసుకోండి హైవే డ్రైవింగ్లో. 80 స్పీడ్కి కర్వింగ్ అండ్ హ్యాండ్లింగ్ చేయండి, వైబ్రేషన్స్ లేవు. మనం స్టీరింగ్ కాన్ఫిడెన్స్ అనేది 80 స్పీడ్ తర్వాత స్టీరింగ్ కాన్ఫిడెన్స్ అనేది తీసుకొస్తుంది. బట్ ఓవరాల్ ఈ వెహికల్ అనేది ఖచ్చితంగా హైవే డ్రైవింగ్కి యూజ్ చేయండి, ఆఫ్ రోడింగ్లో రేర్గా యూజ్ చేయండి. ఆఫ్ రోడింగ్ టెస్ట్లో ఇది ఎలా పర్ఫామ్ చేస్తుందంటే దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ ఆప్షన్ ఉంది అండ్ 4-వీల్ డ్రైవ్ ఆప్షన్ ఉంది. సో ఈ నార్మల్ ఈ వెహికల్ రేర్ వీల్ డ్రైవ్, సో రేర్ వీల్ డ్రైవ్ ఆప్షన్ ఉన్నప్పుడు 4-వీల్ డ్రైవ్ అనేది ఆప్షన్ అనేది మనకి యూజ్ ఉంటుంది. దీంట్లో మనం 4-వీల్ డ్రైవ్ని కూడా లాక్ చేసుకోవచ్చు అండ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు. ఒకవేళ దీంట్లో మెయిన్ గ్రిప్ కావాలంటే ట్రాక్షన్ కంట్రోల్ ఆన్లో పెట్టండి ఆఫ్ రోడింగ్లో. దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 170 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్, వీల్ బేస్ 2670 mm ఆఫ్ వీల్ బేస్. సో దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 170 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నందుకు మీరు రేర్గా చేయాలి, ఎందుకంటే అండర్ బాడీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది కొంచెం షేక్, ఈ వెహికల్ అనేది కొంచెం సస్పెన్షన్ అనేది సాఫ్ట్వేర్ సస్పెన్షన్ ఉన్నందుకు సెంటర్ ఆఫ్ గ్రావిటీలో ఉండట్లేదు. నార్మల్ ఒక బంపీ రోడ్ వచ్చినప్పుడు వెహికల్ అనేది ఊగుతుంది, ఇలా బంపీ అవుతుంది, ఎందుకంటే టూ మచ్ ఆఫ్ సాఫ్ట్ సస్పెన్షన్ ఉంది. ఎందుకంటే ఈ కార్ మెయిన్గా యూజ్ చేసింది రైడ్ క్వాలిటీ కోసం. హైవేలో డ్రైవ్ చేసినప్పుడు స్మూత్ డ్రైవింగ్ ఉండాలి కాబట్టి మినిమం 80 to 100 స్పీడ్లో వెళ్ళినప్పుడు స్మూత్ డ్రైవింగ్ ఉండాలి కాబట్టి మెయిన్గా రైడ్ క్వాలిటీ పర్ఫెక్ట్ ఉండాలని సాఫ్ట్వేర్ సస్పెన్షన్ ఇస్తారు. అంటే ఫ్యామిలీ పర్పస్ వెహికల్ లాగా యూజ్ ఉంటుంది ఈ వెహికల్, అందుకని దీంట్లో సాఫ్ట్ సస్పెన్షన్ ఉంది కాబట్టి సెంటర్ ఆఫ్ గ్రావిటీలో లేదు కాబట్టి ఈ వెహికల్ అనేది కొంచెం బంపీ రోడ్స్ వచ్చినప్పుడు లైట్గా ఇలా మూమెంట్ ఉంది. మనం ఓల్డ్ క్రెటా ఎలా ఉంటున్నానో 2010లో లాంచ్ అయినా, 2012లో లాంచ్ అయినా ఫేస్ లిఫ్ట్, 16లో లాంచ్ అయిన ఫేస్ లిఫ్ట్ కానీ అట్లాంటి వెహికల్ ఫేస్ లిఫ్ట్ ఎలా షేక్ అవుతుందనో సేమ్ యాజ్ అలానే షేక్ అవుతుంది ఆఫ్ రోడింగ్లో. బట్ దీంట్లో మరీ టూ మచ్ బంపీ అవ్వట్లేదు, నార్మల్గా అవుతుంది, ఎందుకంటే నార్మల్ మరీ టూ మచ్ అవ్వట్లేదు, నార్మల్ అవుతుంది కాబట్టి ఇట్స్ ఎనఫ్. బట్ రేర్గా యూజ్ చేయండి ఆఫ్ రోడింగ్లో, రైడ్ క్వాలిటీ బాగుంది ఆఫ్ రోడింగ్లో, ఫ్యామిలీ వెళ్ళినా కానీ బాగుంది, కానీ రేర్గా వెళ్ళండి. రేర్గా వెళ్తేనే పర్ఫెక్ట్ ఉంటుంది, టైర్ లైఫ్ స్పాన్ పెరుగుతుంది, ఇంజన్ లైఫ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బట్ నా ఒపీనియన్ ఏంటిదంటే ఆఫ్ రోడింగ్లో రేర్గా యూజ్ చేయండి, కానీ ఈ వెహికల్ ఆఫ్ రోడింగ్లో యూజ్ చేయాల్సిన వెహికల్ కాదు, నార్మల్గా యూజ్ చేయండి, అప్పుడే వెహికల్ అనేది పర్ఫెక్ట్గా యూజ్ ఉంటుంది. రేర్ సీట్ కంఫర్ట్ ఎలా ఉంది అంటే సీటింగ్ కంఫర్ట్ బాగుంది, బట్ ఈ హైట్ అడ్జస్టబుల్ అనేది మనం నార్మల్గా మన హైట్కి అడ్జస్టబుల్ చేసుకోవాలి. బట్ నార్మల్ కిందకు ఉంటే నెక్ ఆడుకొస్తుంది, బట్ నెక్ ఆడుకొస్తే అంత అన్ఇంప్రెసివ్గా ఉంటుంది. సో హెడ్ రూమ్ ఈజ్ డీసెంట్, లెగ్ రూమ్ ఈజ్ ఎనఫ్, నీ రూమ్ ఈజ్ బెటర్. సో ఆల్ ఓవర్ ద ఇది 2670 mm వీల్ బేస్ ఉన్నందుకు పర్ఫెక్ట్గా ఉంది. సో పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఆ వీల్ బేస్ అండ్ కంఫర్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, బెటర్ ఫర్ రైడ్ క్వాలిటీ ఉంది. ఎందుకంటే 255x55 18-inch రేడియల్ టైర్స్ ఉన్నందుకు ఆ ప్రొఫైల్ సెక్షన్ అనేది బెటర్గా ఉంది, అంటే బిగ్గర్ టైర్స్ ఉన్నందుకు బెటర్ రైడ్ క్వాలిటీ ఉంటుంది. సో బెటర్ రైడ్ క్వాలిటీ ఉన్నప్పుడు సీటింగ్ కంఫర్ట్ అనేది బాగుంది, మరీ టూ మచ్గా ఎత్తేయట్లేదు నార్మల్ స్పీడ్లో వెళ్ళినప్పుడు. హయ్యర్ స్పీడ్గా వెళ్ళినప్పుడు 80-90 అలా వెళ్ళినప్పుడు లైట్గా బౌన్సీ అయినట్టు కొడుతుంది. బట్ పాత హోల్స్ నుంచి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వెహికల్ అనేది స్టేబుల్గా ఉంది బట్ షివరింగ్ అవుతుంది.
సో స్టేబుల్ ఉండట్లేదు, స్టేబుల్ ఉంటుంది బట్ షివరింగ్ అవుతుంది, అంటే బౌన్సీ బౌన్సీ అవుతుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ సస్పెన్షన్ ఉన్నప్పుడు అంతే అవుతుంది. దీంట్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే త్రీ మిడిల్ పర్సన్కి సీట్ బెల్ట్, సో మిడిల్ పర్సన్కి సీట్ బెల్ట్ ఉన్నప్పుడు పర్ఫెక్ట్ సరిపోతుంది మిడిల్ పర్సన్కి. ఓవరాల్ సీటింగ్ కంఫర్ట్ అనేది సాఫ్ట్గా ఉంది, స్టిఫ్గా లేదు, మీడియంగా లేదు, సాఫ్ట్గా ఉంది. బెటర్ ఫర్ రైడ్ క్వాలిటీ, బెటర్ ఫర్ ఫ్యామిలీ పర్పస్. మెయిన్గా యూజ్ చేయాల్సింది హైవే డ్రైవింగ్కి యూజ్ చేయొచ్చు ఆల్రెడీ, అండ్ సిటీ డ్రైవింగ్ కూడా యూజ్ చేయొచ్చు. రేర్గా యూజ్ చేయండి ఆఫ్ రోడింగ్లో. సో ఫైనల్ మై ఒపీనియన్ ఆన్ దిస్ హ్యుండై టూసన్ ఫేస్ లిఫ్ట్, ఈ కార్ నార్మల్గా కన్సిడర్ చేయండి. ఎందుకు అంటే మరీ టూ మచ్ సాఫ్ట్ ఉంది, బట్ ఈ ప్రైస్కి ఈ కార్కి ఆల్టర్నేటివ్ అంటే వేరే కార్స్ కూడా ఉన్నాయి. సో నార్మల్గా ఈ కార్లో వీల్ బేస్ ఎక్కువ ఉన్నందుకు లైట్ ఫమ్ సస్పెన్షన్ ఉన్నా బెటర్గా ఉండేది. సో ఫమ్ సస్పెన్షన్ ఉంటే ఏమవుతుందంటే స్టేబుల్గా ఉంటుంది అండ్ రైడ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. సో అలా ఉంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ వెహికల్ కాకుండా కొంచెం హయ్యర్ వీల్ బేస్ ఉన్నప్పుడు. బట్ హయ్యర్ వీల్ బేస్ ఉండి సెవెన్ సీటర్ ఉంటే అప్పుడు వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో వెయిట్ ఇంక్రీజ్ అవుతే అప్పుడు వెహికల్ అనేది స్టేబుల్గా ఉంటుంది. బట్ దీంట్లో సెవెన్ సీటర్ ఆప్షన్ లేదు అండ్ రేర్ వీల్ డ్రైవ్ అంటే ఫోర్ వీల్ డ్రైవ్ ఆప్షన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కవ్ వెయిట్ తక్కువ ఉండి కొంచెం స్టేబుల్ అనేది ఉండదు. సిటీ డ్రైవింగ్కి హైవే డ్రైవింగ్కి నార్మల్ 100కి లాక్ చేసుకొని డ్రైవింగ్ చేయండి. అది నా ఫైనల్ ఒపీనియన్ ఈ కార్ మీద. సో హ్యుండై టూసన్ స్పెషల్ థ్యాంక్స్ టు ది లక్ష్మీ హ్యుండై ఎల్బీ నగర్. సో వాళ్ళ దగ్గరికి మీరు ఆఫర్స్కి వెళ్ళొచ్చు. ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ప్రైస్ గురించి కావాలంటే డిస్క్రిప్షన్లో లొకేషన్ అడ్రస్ పిన్ చేస్తున్నాను అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తున్నాను. వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి, ఏఆర్ ఆటోమోటివ్ని రిఫర్ చేయండి. మీకు డిస్కౌంట్ ఏమైనా ఇచ్చినా ఇస్తారు, ఆఫర్స్ ఏమైనా ఉన్నా మీకు బెటర్గా ఉంటుంది. సో ఫైనల్ మై ఒపీనియన్ ఈ ఆన్ దిస్ కార్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ మీకు అప్డేట్ ఉంటుంది. థ్యాంక్ యూ, బాయ్.